హాయ్ గైస్, ఈ వీడియో నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను బెస్ట్గా సజెషన్ ఇచ్చిన ఒక రెండు లవ్ స్టోరీస్, ఒకటి అమ్మాయికి ఒకటి అబ్బాయికి. సో గైస్, నేను ఎడ్యుకేషన్లో ఉన్నాను, మీ అందరికీ తెలుసు. ఎడ్యుకేషనే కాకుండా వేరే మోటివేషనల్ వీడియోస్ చేస్తాను, ఇట్లాంటి లవ్ సిరీస్ చేస్తాను, అండ్ ఇంకా అన్ని రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటాను, అది మీకు తెలిసి ఉండొచ్చు. అండ్ ఇందులో ఈ విషయం ఎందుకు ఇప్పుడు చెప్పాల్సింది వచ్చింది అంటే, ఖచ్చితంగా ఈ స్టేజ్ మీలో ఎవరికైనా వచ్చిండొచ్చు, మీ ఫ్రెండ్స్ కొట్టిండొచ్చు, వాళ్ళు మీకే వస్తుండొచ్చు. సో మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆ విధంగా రియలైజ్ అవుతారు అనేది. సో గైస్, ఇక్కడ మనం ఫస్ట్ కేసు అమ్మాయి తీసుకున్నట్లయితే, అమ్మాయి ఒక అబ్బాయిని అతిగా ఇష్టపడడం అన్నట్టు. అంటే అది ఎట్లా అంటే, చైల్డ్హుడ్ నుంచి నియర్ బై ఉండడం వల్ల చాలా అతిగా ఇష్టపడుతూ ఆ అమ్మాయి వాడి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకొని వాళ్ళిద్దరూ ఒకే కాలేజీలో జాయిన్ అయ్యారు. ఆ ఒకే కాలేజీలో జాయిన్ అయ్యి అది అలా నడుచుకుంటూ పోతుంది. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అట్లా. సో ఒక బీటెక్కి తీసుకున్నట్లయితే, బీటెక్లో అనుకున్నట్లయితే ఫస్ట్ 2 ఇయర్స్ బాగానే ఉన్నారు. బట్ ఎవరికి కూడా ఒక కమిట్మెంట్ అనేది ఏమి లేదు, ఒక ఎక్స్ప్రెస్ చేసుకోలేదు, అది వాళ్ళిద్దరే కలిసి ఉంటారనేది కూడా ఏమి లేదు. బట్ ఆ ఇంప్రెషన్ అలా ఉండిపోయింది. అబ్బాయి అయితే క్యాజువల్గా తీసుకొని లైట్గా ఉన్నాడు, అమ్మాయి చాలా ఇంప్రెస్ అయిపోయింది. అండ్ అమ్మాయి చాలా రిజిడ్గా, చాలా అంటే చాలా కంట్రోల్డ్లో ఉన్నది అన్నట్టు. సో అబ్బాయిలు అలా ఉండరు కదా, అందరితో ఫీజీగా, ఫ్రెండ్లీగా, లేదంటే ఫ్లర్టింగ్ చేసుకుంటూ ఉంటూ ఉంటారు. సో అది ఫైనల్ ఇయర్ వచ్చేసరికి అది అలా ప్రోరంగ్ అయిపోయింది. అబ్బాయి హైయర్ ఎడ్యుకేషన్ వేరే దేశం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమ్మాయి ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అమ్మాయి ఎక్కువగా ఆలోచించుకుంటూ వాడి మీద ఉన్న ఇంప్రెషన్ ఏదో విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంది. బట్ ఆ టైంలో కూడా అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ అమ్మాయిని కేర్లెస్గా చూడడం మొదలైంది. బట్ ఈ అమ్మాయికి ఆల్రెడీ చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది. సో ఈ అమ్మాయి ఆ టైంలో నన్ను ఒక సలహా అడగడం జరిగింది, నేను ఏం చేయాలి అనేది. సో నేను చెప్పింది ఏంటంటే, ఇప్పటికే చాలా వేస్ట్ చేసుకున్నావు, నీ లైఫ్లో ఎన్నో సంతోషాలు, మీ ఎడ్యుకేషన్లో కూడా చాలా లవ్స్ అయి ఉంటావు, ఎంతోమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేసేవాళ్ళు కూడా నీకు చేయకుండా ఉండుంటారు. కాబట్టి ఇప్పటికి వెయిట్ చేసుకోకు, ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యి నీ బ్రెయిన్ని వాష్ చేసుకో అని. అంటే జాబ్లో జాయిన్ అయింది, మంచిగా బ్రెయిన్ వాష్ చేసుకుంది, చాలా ప్రొసీడ్ అయిపోయింది, పికప్ అయింది ఫుల్గా. ఆ తర్వాత అక్కడ నుంచి మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళింది. బట్ ఆ ఫీలింగ్ అనేది ఇంకా ఉంది. సో నేను ఆమెకి ఇచ్చిన అప్పుడు సజెషన్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, నువ్వు సర్టెన్ టైం పీరియడ్ పెట్టుకో, ఆ టైం పీరియడ్లో నీకు వచ్చింది పాజిటివ్ రెస్పాన్స్ అయితే కంటిన్యూ అవ్వు, అది మీ ఇద్దరు పేరెంట్స్తో కంటిన్యూ చేసుకోండి, లేదంటే మీ ఓన్ డిసిషన్తో. బట్ ఆమెకి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా రాలేదనుకుంటున్నాను. నేను ఆమెని అప్పుడప్పుడు ఫేస్బుక్లో ఆమె ప్రొఫైల్ చూస్తూ ఉంటాను. సో దానివల్ల ఆమె లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ప్రజెంట్గా. బట్ లైఫ్లో తను చేసిన చిన్న లవ్ అనే ఒక థింకింగ్ వల్ల తను చాలా లూజ్ అయింది. బట్ ఇప్పుడైతే లూజ్ అవ్వట్లేదు అనుకుంటున్నాను. సో ఆమె అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఆమె పోస్ట్ చూసి తెలిసిపోతుంది. బట్ ఆ ఫీలింగ్ అనేది ఎక్కడో ఉంటుంది. లైఫ్లో ఇంకొకరితో కమిట్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా అది కూడా పోతుంది. ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏదైనా సరే మీరు లైఫ్ గోల్ కానీ ఇట్లాంటి లవ్ ఆర్ మ్యారేజ్ అనే దానికి కానీ సర్టెన్ పీరియడ్ పెట్టుకోండి. సో సపోజ్ ఒకరి మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎక్స్ప్రెస్ చేయాలంటే ముందే చేసేయండి. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత కూడా మీరు ఎంతకాలం కంటిన్యూ చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయాలనుకున్న సర్టెన్ టైం పీరియడ్ పెట్టుకోండి, 1 ఆర్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్. ఆ టైం పీరియడ్లో ఖచ్చితంగా మీరు కమిట్ అయి ఉండాలి. ఏమాత్రం మీరు డిస్టర్బ్ అయినా ఖచ్చితంగా లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్లో మీరు ఎడ్యుకేషన్ గురించి ఆలోచించండి, ఎడ్యుకేషన్ తర్వాత ఏం చేయాలో ఆలోచించండి. ఇది ఒక చిన్న పార్టే. కాబట్టి ఎవరితోనైనా కమిట్ అవ్వాలనుకుంటున్నా, ఇష్టపడాలనుకుంటున్నా, ఒక టైం పీరియడ్ పెట్టుకొని అవతల వాళ్ళ రెస్పాన్స్ కోసం చూడండి. ఆ రెస్పాన్స్ సరిగ్గా వస్తే కంటిన్యూ అవ్వండి, రాకపోతే ప్రజెంట్గా వదిలేసి తర్వాత చూసుకోండి. అండ్ ఎడ్యుకేషన్లో సెట్ కానీ తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత కూడా చాలా సెట్ అవుతాయి. వాళ్ళతోనే సెట్ అవ్వచ్చు, లేదా ఇంకెవరితోనే సెట్ అవ్వచ్చు. సో లైఫ్లో సెటిల్ అయితే చాలా హ్యాపీగా ఉండొచ్చు, రైట్? సో ఇది ఇంకా సెకండ్ వచ్చేసి అబ్బాయి గురించి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, అది కూడా ఆ అమ్మాయికి తెలుసు. అండ్ ఆ అమ్మాయికి తెలిసిన తర్వాత కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, తిరగడం, ఫ్రెండ్లీ చేయడం జరిగింది. బట్ అబ్బాయిలు ఎప్పుడైనా సరే కొంచెం డిలే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్రెస్ చేసేసరికి ఇంకా సేమ్ సినిమా డైలాగ్స్ వచ్చేసినాయి, నిన్ను అట్లా అనుకోలేదు, నువ్వు ఫ్రెండు, అది ఇది, ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు అనేది. మంచి నాలెడ్జ్ ఫెలో, మంచి టాలెంట్ ఫెలో నేను చూసింది. సో నాలెడ్జ్ తగ్గించుకొని ఇక్కడ థింకింగ్ చేయడం, ఫ్రెండ్స్ తిరగడం, పార్టీలు చేసుకోవడం, అటు మందు తాగడం, ఇటు తాగడం, ఇట్లా రకరకాల మరి దేవదాసి అయితే అవ్వలేదు. సో ఆ థింకింగ్లో ఉన్నాడు. బట్ ఎడ్యుకేషన్ అయితే నార్మల్గా జరుగుతుంది. సో ఆ టైంలో నా సలహా అడగడం జరిగింది. ఆ టైంలో నేను ఇచ్చిన సలహా ఏంటంటే, ఇతని వర్షన్ నేను విన్నాను. ఇతని వర్షన్ ఏంటంటే, ఇతను హెవీ ఇంప్రెస్ అయిపోయి హెవీగా అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి అమ్మాయి పనులన్నీ చేసేసుకుంటూ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ అన్ని పనులు చేయడానికి, లేదంటే టైం మ్యాక్సిమం ఒక 5 మినిట్స్లో ఒక 3 మినిట్స్, 4 మినిట్స్ అమ్మాయి కోసం, 1 మినిట్ వీడి కోసం ఆలోచించుకున్నంత టైం థింక్ చేసేవాడు. సో ఆ టైంలో నేను సజెషన్ అడిగి ఇద్దరిని ఒక దగ్గర రమ్మని చెప్పి ఇండివిజువల్గా మాట్లాడడం జరిగింది. ఇండివిజువల్గా మాట్లాడినప్పుడు ఇతనితో ఆల్రెడీ నేను మాట్లాడాను కాబట్టి ఇతని వర్షన్ నాకు తెలుసు, అతని ఎడ్యుకేషను, బ్యాక్గ్రాఫ్ అంతా తెలుసు కాబట్టి. సో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. ఆ అమ్మాయిని జస్ట్ క్యాజువల్గా నేను కొన్ని మాట్లాడేసరికి ఆ అమ్మాయి ఎంత అంటే, రియల్లీ ఏం ఇంప్రెషన్ లేదు,
ఉండాలా వద్దా ఉండాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉంది, లైఫ్లో చాలా కన్ఫ్యూజన్తో ఉంది. ప్లస్ ఆ అమ్మాయి హార్డ్గా డిసిషన్ అయితే తీసుకోలేదు, అది నాకు అర్థమైంది. సో ఎడ్యుకేషన్ తర్వాత పేరెంట్స్ చెప్పినట్టే వినాలి లేదా ఇట్ అవ్వాలా అనే ఇంకా డైలమాలో ఉందన్నట్టు. సో నేను మాట్లాడిన ఒక 45 మినిట్స్ టైంలో అదంతా అబ్జర్వ్ చేయగలిగాను. అప్పుడు నేను అబ్బాయికి ఏం చెప్పలేదు, సజెషన్ అమ్మాయికి అయితే ఒక సజెషన్ ఇచ్చాను. రియల్గా చెప్తున్నాను, ఆ సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి వర్కౌట్ అయింది అనుకుంటున్నాను. వాళ్ళకి మేబీ నా మీద కోపం ఉండొచ్చు, ఐ డోంట్ నో. సో తర్వాత నాకు వాళ్ళు ఏమైనా తెలీదు. ఆ సజెషన్ ఏంటంటే, నువ్వు వాడి లైఫ్లో ఉంటే ఖచ్చితంగా వాడు పైకి రాలేడు, వాడు ముందుకెళ్ళలేడు. మేబీ నీకు నీతో హ్యాపీగా ఉండగలుగుతాడేమో, కానీ పైపు అయితే రాలేడు, బట్ నువ్వు లేకపోతే చాలా ఎత్తుకు ఎదుగుతాడు, చాలా పైకి వస్తాడని చెప్పాను. సో ఆ అమ్మాయి ఓకే నో ప్రాబ్లం అని రియలైజ్ అంటే సింపుల్గా తీసుకుని వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమెది చాలా ఈజీ లైట్ మెంటాలిటీ, దేనైనా ఈజీగా తీసుకుంటుంది. వీడు అలా కాదు, చాలా థింక్ చేస్తాడు, ఎక్కువ చేస్తాడు. ఆ అమ్మాయి లైట్గా ఉంది, క్యాజువల్గా ఉంది. సో ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడ నుంచి అలా చెప్పడం వల్ల, నువ్వు ఉంటేనే ప్రాబ్లం, నువ్వు లేకపోతే చాలా హ్యాపీగా ఉంటాడు, ఇంకా లైఫ్లో పైకి వస్తాడని చెప్పాను. సో అదే జరిగింది. సో ఆ అమ్మాయి సెపరేట్ అయిపోయింది, వీడు సెపరేట్ అయిపోయారు ఇద్దరు. అండ్ తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత తను చాలా అంటే చాలా స్ట్రగుల్ పడ్డాడు. వితిన్ 1 ఇయర్లోనే పడి స్ట్రగుల్ పడి చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా ఒక పద్ధతిలో సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు మంచి ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాడు, అదైతే నాకు తెలుస్తుంది నేను ప్రొఫైల్ చూడడం వల్ల. సో ఆ అమ్మాయి గురించి నాకు తెలీదు. కాబట్టి ఖచ్చితంగా వాడైతే, ఆ స్టూడెంట్ ఎవరైతే, నేను ఈ సజెషన్ ఆ అమ్మాయికి ఇచ్చాను అది తెలిసే ఉంటుంది. సో తెలిస్తే కూడా నన్నైతే ఏమీ అనలేడు. కాబట్టి ఖచ్చితంగా అతని లైఫ్ గురించి ఆలోచించుకున్నట్లయితే, ఆమె ఉండడం వల్ల ఎన్ని తప్పులు చేశాడు, ఎంత టైం వేస్ట్ చేసుకున్నాడు, ఆమె లేకడం వల్ల ఎంత సక్సెస్ అయ్యాడని ఒక్కసారి ఆలోచించుకుంటే ఖచ్చితంగా రిలీజ్ అవుతాడు. సో ఇది నా బెస్ట్ సజెషన్. అమ్మాయిలకి అయితే ఏం చెప్తున్నానంటే, ఎవరైతే మీరు ఇష్టపడుతూ ఉంటే ఒక టైం పీరియడ్ వెయిట్ చేసుకోండి, రైట్? తర్వాత లేకపోతే వర్కౌట్ కాదంటే సెపరేట్ అవ్వండి, మీ లైఫ్ మీరు చూసుకోండి, మీ దారి మీరు చూసుకోండి. అబ్బాయిలకి అయితే మీరు వేస్ట్ చేసుకున్న టైం చాలు. సో అవతల వాళ్ళు ఎంతవరకు మీతో ఇంటరాక్షన్లో ఉన్నారు అని తెలుసుకొని, దానివల్ల మీరు లాస్ అవుతున్నారా, వదిలేస్తే హ్యాపీగా అవుతున్నారా, సక్సెస్ అవుతున్నారని తెలుసుకొని రియలైజ్ అవ్వండి, రైట్? మోర్ ఓవర్ మై ఫైనల్ సజెషన్ ఈజ్ ఫర్ యూ ఆల్, మీరు సేమ్ ఏజ్లో లవ్ చేయకండి. అట్లీస్ట్ 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకొని లవ్ చేయండి. అంటే మీ క్లాస్మేట్స్తో మీరు లవ్లో ఉండడం 99.99% వర్కౌట్ కావు, ఆ 0.1% వర్కౌట్ అవుతాయి, అది కూడా ప్రాబ్లంలోనే ఉంటాయి, లేదంటే కాంప్రమైజ్, అతి కాంప్రమైజ్లో ఉంటారు. ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, రైట్? సో గైస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఇలాంటి చూసినట్లయితే కామెంట్ చేయండి. సో కామెంట్ చేసి లేదంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ బెస్ట్ సజెషన్, రైట్? సో నా వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటివరకు. బై బై గైస్.